హలో మిత్రులారా మునుపటి వీడియోలో మనం బీజీయ సమాసాల యొక్క కారణాంకాల పద్ధతి మరియు సామాన్య కారణాంకాల పద్ధతి మరియు సమూహాలు చేసే పద్ధతి గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూస్తాము ఈ పదాలను చూడండి మీరు వాటి యొక్క సామాన్య కారణాంకాలను కనుగొనగలరా మనం ముప్పై మూడు ఎక్స్ కారణాంకంగా ఈ విధంగా రాయొచ్చు అదేవిధంగా మనం పదకొండు ఎక్స్ ఘాతం రెండు ఘాతం మూడు కారణాంకంగా ఈ విధంగా రాస్తాము మరియు పదం ఇరవై రెండు వై యొక్క ఘాతము రెండు జెడ్ యొక్క ఘాతం మూడు అనే దానిని మనం ఒక కారణాంకంగా ఈ విధంగా రాస్తాం ఈ మూడు పదాలలో కేవలం పదకొండు మాత్రమే సామాన్య కారణాంకం అని మనం చూడవచ్చు ఇప్పుడు మీరు బీజీయ సమాసం నాలుగు ఎక్స్ యొక్క ఘాతం రెండు వై ప్లస్ పది ఎక్స్ వైజెడ్ యొక్క కారణాంక విభజన చేయగలరా మీరు కావాలంటే వీడియోను ఇక్కడ ఆపి సమాధానం ఆలోచించవచ్చు రండి చూద్దాం మొదట మనం బీజీయ సమాసాల యొక్క అన్ని పదాల యొక్క ప్రధాన కారణాంకాలను ఈ విధంగా చేసి మరియు దానిని కారణాంకాలుగా రాస్తాం ఈ రెండు పదాలలో రెండు ఎక్స్ వై ఉమ్మడిగా ఉందని మనం చూడొచ్చు అందువల్ల మనం బీజీయ సమాసాన్ని ఈ విధంగా పరిష్కరించగలము అందువల్ల రెండు ఎక్స్వై మరియు రెండు ఎక్స్ ప్లస్ ఐదు జెడ్ అనే సమాసం నాలుగు ఎక్స్ యొక్క ఘాతం రెండు ఎక్స్ ప్లస్ పది ఎక్స్వై జెడ్ కారణాంకాలు ఇది సులభం కదూ రండి మరొక ఉదాహరణ చూద్దాం ఒకవేళ మీరు ఈ బీజీయ సమాసం ఆర్ మైనస్ ఐదు మైనస్ ఐదు పీక్యూ ప్లస్ పీక్యూ ఆర్ కారణాంక విభజన చెయ్యాలి అంటే మీరు ఎలా చేస్తారు మీరు కావాలంటే వీడియోను ఇక్కడ ఆపి ఆలోచించవచ్చు సరిగ్గా చెప్పారు మొదట మనం ఈ బీజీయ సమాసం యొక్క అన్ని పదాల కారణాంకాలను ఈ విధంగా రాస్తాము ఈ పదాలన్నిటికీ సామాన్య కారణాంకాలు లేవు కాని మూడవ పదం మైనస్ఐదు పీక్యూ మరియు నాల్గవ పదం పీక్యూ మధ్య పీక్యూ ఉమ్మడిగా ఉంది కాబట్టి మనం ఇచ్చిన బీజీయ సమాసాన్ని ఈ కింది విధంగా రాయొచ్చు ఇక్కడ చివరి రెండు పదాలలో పీక్యూ ఉమ్మడి పదం కాబట్టి మనం దీనిని ఈ విధంగా పరిష్కరించగలము ఇక్కడ మనం ఐదును ఒక పదంగా పరిగణించినట్లయితే ఇప్పుడు మనం ఈ విధంగా రాయొచ్చు అందువల్ల ఇచ్చిన సమాసం యొక్క కారణాంకం ఐదు ఇంటూ ఒకటి ప్లస్ పీక్యూ అవుతుంది మనం ఈ సమాసాన్ని మరొక విధంగా కూడా మార్చవచ్చు ఒకవేళ మనం మొదటి మరియు చివరి పదాలను కలిసి రాస్తే రెండవ మరియు మూడవ పదాలను తరువాత రాస్తే మీరు ఏయే సామాన్య కారణాంకాలను చూస్తారు ఇక్కడ మొదటి మరియు రెండవ వాటిలో ఆర్ మూడవ మరియు నాల్గవ పాదంలో రుణ ఐదు సామాన్య కారణాంకాలు కాబట్టి మనం దీనిని ఈ విధంగా కూడా రాయొచ్చు ఇక్కడ మనం ఆర్ ప్లస్ పీక్యూఆర్ను అని రాశాము ఎందుకంటే మనం కూడా రాయొచ్చు ఒకవేళ మనం ఈ రెండిటినీ గుణిస్తే ఆర్ ప్లస్ పీక్యూ మాత్రమే లభిస్తుంది అదేవిధంగా మనం ఐదు మైనస్ ఐదు పీక్యూను కూడా ఐదు పీక్యూ అని కూడా రాయొచ్చు ఇక్కడ కూడా మనకు అదే కారణాంకాలు లభిస్తున్నాయి అని మనం చూడవచ్చు ఇప్పుడు మీరు ఈ ప్రశ్నలను సాధన చెయ్యండి మీరు కావాలంటే వీడియోను ఇక్కడ ఆపి ఆలోచించవచ్చు మిత్రులారా ఈ వీడియోలో మనం సామాన్య కారణాంకాల పద్ధతి మరియు పునః సమీకరణ పద్ధతిని ఉపయోగించి సమాసాల కారణాంకాలు ఎలా కనుగొనాలో నేర్చుకున్నాము ధన్యవాదాలు